వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్, ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ ఒక 5 సెకండ్సే వినిపిస్తాను, కాపీరైట్ ప్రాబ్లం రాకుండా. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నా హెల్త్ కొంచెం పర్లేదు, నిన్నటికంటే ఈరోజు బెటర్గానే ఉంది. మీ అందరూ కూడా సో అభిమానం చాలా బాగుంది, ఎందుకంటే కామెంట్ సెక్షన్లో చూశాను చాలామంది ఇంకా కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో నా హెల్త్ అయితే ఈరోజు కొంచెం బాగానే ఉంది, సో ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు డెమో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందాం. డెమో చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో తెలుసుకుందామా. నేను వాడిన అన్ని ఫైల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి కైన్మాస్టర్ గురించి చెప్తాను అన్నాను కదా, ఇప్పుడు నేను వాడుతున్నది కొత్తది. సో ఓకేనా, తెలుగులో చెప్తాను, కాపీరైట్ రాకుండా ప్రాబ్లం రాకుండా చెప్తాను. సో నేను వాడుతున్నది కొత్తది, ఇది ఆండ్రాయిడ్ 11, 12, 13 అందరికీ పనిచేస్తుంది, చాలా చాలా బాగుంది. చాలా రోజుల నుంచి చాలామంది కూడా చేసుకున్నారు. మీకు కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. నవంబర్ 19, 20, 21, 22 తేదీల్లో చెక్ చేయండి పోస్టులు, అక్కడ మీకు దొరుకుతుంది. ఓకేనా, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, అడ్వాన్స్డ్లో ఫిల్ పెట్టండి. ఫోటో డ్యూరేషన్ వచ్చేసి 3.5 సెకండ్స్ ఉంటుంది, కాబట్టి ఒక 5 సెకండ్స్ పెట్టుకోండి, కట్ చేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఒక 5 సెకండ్స్ పెట్టి పైన 9:16 పెట్టండి. 9:16లో ఫిల్లు, 5 సెకండ్స్ ఫోటో డ్యూరేషను, క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వస్తే మన మీడియా బ్రౌజర్లోకే వస్తుంది. ఇక్కడ మీరు ఎవరి ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో మీ ఇష్టం, ఎవరి ఫోటోలు అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. 1, 2, 3, 4, 5 కొన్ని యాడ్ చేసుకుంటాను, ఎక్స్ట్రా ఉంటే డిలీట్ చేసుకుందాం, మన చేతిలో పని కదా. సో చాలా సింపుల్ కదా. ఓకే, కొన్ని ఫోటోని యాడ్ చేసుకున్నా, చాలా నాకు ఈ ఫొటోస్. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఈ బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి చివరి పట్టుకొని ఒక 10 సెకండ్లకి డ్రాగ్ చేయండి. డైరెక్ట్గా ఫస్ట్కి రండి, లియర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా లిరికల్ వీడియోని, ఇక్కడికి తీసుకోండి. కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. ప్లే చేసుకుంటూ వెళ్ళండి, లిరిక్స్ ఎక్కడితో అయిపోతున్నాయో చూడండి. కరెక్ట్గా ఆ ఐఫైన్ ఫ్రేమ్ దగ్గరికి వెనక్కి ముందుకి చూసుకొని ఐఫైన్ ఫ్రేమ్ దగ్గరకు వచ్చి బ్లాక్ ఇమేజ్ని క్లిక్ చేసి 9.7 సెకండ్ల దగ్గర అయిపోతుంది. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను బ్లాక్ ఇమేజ్ని. ఇప్పుడు కింద లిరికల్ వీడియోని క్లిక్ చేశాను, ట్రిమ్ అండ్ స్ప్లిట్ క్లిక్ చేశాను, స్ప్లిట్ క్లిక్ చేశాను. కిందకి వెళ్తే ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ ఉంటుంది, డిలీట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకే ఒక్క లైక్ మీ ద్వారా మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్గా ఉండండి. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టేయండి. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చాను, లేయర్ క్లిక్ చేశాను, మీడియాని క్లిక్ చేశాను. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ యొక్క ఫోటో రివ్యూల్ స్ప్లాష్ వీడియో ఉంటుంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కన ఉన్న వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయిపోతుంది. బ్యాక్కి వచ్చేయండి, బ్యాక్ వచ్చేసి ఇది క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి టెంప్లెట్కి. ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో మల్టీప్లేని ఉంటుంది, అప్లై చేయండి. మల్టీప్లై అప్లై అవుతుంది. ఓకే, ఇలా వస్తుంది, ఫోటో రివ్యూల్ అవుతుంది. ఇప్పుడు ఫొటోస్ కట్ చేద్దాం, ఏం లేదు, ఎక్కువ జూమ్ చేసుకుని టైం లేని ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే ఫోటో అయిపోతుంది మనకి, ఇట్లా ప్లే చేసుకుంటూ ఫింగర్ పెట్టి మూవ్ చేసుకుంటూ వెళ్ళండి. అది అయిపోయినప్పుడు మనకి బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మనకి ఇక్కడ మళ్ళీ బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇలా ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇలా మీరు అన్ని ఫొటోస్ని ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వచ్చిన తర్వాత సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ ఓకేనా ప్లే చేసుకుంటూ వెళ్తున్నారు. ఫోటో రివ్యూల్ అయిన దగ్గర మనకి బ్లాక్ స్క్రీన్ వస్తుంది.
ఫోటోని క్లిక్ చేయడం, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. బ్లాక్ స్క్రీన్ దగ్గర సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటోని క్లిక్ చేసి కట్ చేయండి. ఈ మ్యూజిక్ లాస్ట్కి వచ్చి మెయిన్ ఫోటోని క్లిక్ చేసి పైన సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఎక్స్ట్రా ఫోటోని క్లిక్ చేయడం, లెఫ్ట్ సైడ్లో డిలీట్. ఓకే, అయిపోయింది. మ్యూజిక్ ఉన్న వరకు ఫోటోలు కట్ చేసేసాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. వచ్చి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. క్లిక్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియో అనొచ్చు, ఇంతకుముందు చాలా వీడియోలు ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని ఇది కావాలంటే డిస్క్రిప్షన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లైంది, ఇదే క్లిక్ చేయండి. మిక్సర్లో ఆడియో తీసేయండి, ఇదే క్లిక్ చేయండి. కిందకి వెళ్తే బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసే లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో, నేను ఇచ్చిన ఈ బాట్స్ వీడియో ఉంటుంది కదా, ఇంతకుముందు మొన్న వీడియోలో కూడా ఇచ్చాను, అది ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని చిన్నగా చేయండి, చిన్నగా చేసి టాప్లో ఇక్కడికి పెట్టేయండి, ఇలా పెట్టేసేయండి. ఇది కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి. చేసి ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి లిరిక్స్ దగ్గర ఈ బాడీ ఇమేజ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ అయింది. ఇదే కట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. ఇలా ఇదే క్లిక్ చేసి కొంచెంగా చేద్దాం. ఇక్కడికి పెట్టేసాను, ఇదే క్లిక్ చేసి 3 డాట్స్ డూప్లికేట్, ఈ డూప్లికేట్ని క్లిక్ చేసి తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి, ఇక్కడికి ఇలా పెట్టేసేయండి. ఓకే, పెట్టేసాం కదా, ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి, ప్లే చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, బ్లాక్ బోర్డర్ పెట్టాలి, ఫోటో రివీల్ ఎలా వస్తుందో చూసిన తర్వాత పెడదాం. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకేనా, ఫోటోలు ఏమైనా కావాలంటే మిడిల్లోకి జరుపుకోండి, చాలా సింపుల్. ఫోటోని క్లిక్ చేయడం, ప్యాన్ అండ్ జూమ్లో కొంచెం మిడిల్లోకి జరుపుకోవడం, కనపడే వరకు మిడిల్లోకి. ఈజీకోల్డ్ బటన్ మాత్రం పక్కకి క్లిక్ చేయాలి. ఇలా, సారీ ఫోటో పక్కకు పోయింది, ప్యాన్ అండ్ జూమ్లో ఇలా ఈజీకోల్డ్ బటన్. ఇప్పుడు చూడండి, ఫోటో మిడిల్లోకి వస్తుంది. ఓకేనా, లేకపోతే సెట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఫోటోని ప్యాన్ అండ్ జూమ్లో మిడిల్లోకి పెట్టుకోండి. ఫోటోని మీకు తెలుసు ఆల్రెడీ, ప్యాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా ఫోటోని మిడిల్లోకి పెట్టుకొని ఈజీకోల్డ్ బటన్, బ్యాక్ బటన్ ఇలా వస్తుంది. రైట్, బాగుంది. ఓకే, ఇప్పుడు బ్లాక్ బోర్డర్ పెడదాం. ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చేయండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అని ఇచ్చిన బోర్డర్ని ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది, బోర్డర్ ఎక్కడ ఉందో చూసుకోండి. దీని చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇంకంతే, కథం క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 MBPS పెట్టండి. సేవ్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.